విశాఖలో ముగ్గురు ఇంటర్ విద్యార్థులు అదృశ్యమవడం కలకలం రేపింది. ఇంటర్ విద్యార్థులు పవన్, దిలీప్, బాబీ కనిపించకుండా పోయారు. ఈ నెల 24న కోటపాడు వెళ్లిన విద్యార్థులు 3 రోజులైనా ఇంటికి తిరిగి రాలేదు. వీరు శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ 2వ సంవత్సరం చదువుతున్నారు. విద్యార్థులు తిరిగి రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు కుటుంబ సభ్యులు. కేసు నమోదు చేసుకున్న గాజువాక పోలీసులు విద్యార్థుల కోసం వెతుకుతున్నారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్ చెప్పండి, విశాఖలో ముగ్గురు ఇంటర్ విద్యార్థులు మాయమైనట్టు తెలుస్తుంది, అసలు వారు ఎక్కడికి వెళ్ళారు, ఎప్పుడు వెళ్ళారు, దీని గల కారణాలు ఏంటి? చూస్తున్నట్టు విశాఖ గాజువాక లో ముగ్గురు ఇంటర్మీడియట్ యువకులు అయితే అదృశ్యం. ముఖ్యంగా ఈ నెల 24వ తేదీన కాలేజ్ కి వెళ్లకుండా కూడా కేక్ ఆటపాడు వెళ్ళినట్టు తెలుస్తుంది. ఎవరైతే ఈ ముగ్గురు విద్యార్థులు ఉన్నారో, పవన్ విద్యార్థులు, పవన్ అలాగే బాబీ కూడా, వీళ్ళు ముగ్గురు కూడా అదృశ్యమైన తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే విద్యార్థి తల్లిదండ్రులు కూడా 24వ తేదీన కాలేజ్ కి వెళ్లకుండా కూడా వీళ్ళు ముగ్గురు ఇంటికి కూడా కనీసం వెళ్ళలేదు. వెళ్ళని మరుక్షణం కూడా విద్యార్థి తల్లిదండ్రులు అయితే కంగారుతో గాజువాక పోలీసులకి ఆశ్రయించారు. పోలీసులు అయితే వాళ్ళ ముగ్గురిని అయితే వెతికే పరిస్థితి అయితే కనబడుతుంది. అఖిల ప్రదీప్, థ్యాంక్ యూ.